ఆర్గానిక్ లోనే పండిస్తున్నారు కదనా, ఇప్పుడు ఈ ఎందుకు ఆర్గానిక్ లో పండించడం? ఆర్గానిక్ అంటే ముందు ఫ్యూచరు మా బిడ్డలు ఇప్పుడు కెమికల్స్ తినే అప్పటి నుంచి లేకుండా కాయలంతా వస్తా ఉండే. మా తాత ముత్తారు కాలంలో ఏడాదికి రెండే పంటలే, ఒక పంట పెడదరు. ఇప్పుడు నాలుగు పంటలు తీస్తా ఉన్నాము, అది తిన్నాను మేము ప్రయోజనంలో గట్టిలే మనుషులు. అందుకోసము ఇప్పుడు నేను మూడేళ్ళు ఇంకా ఆర్గానిక్ పండుతా ఉన్నాను. మా ఇంటికి ఏం తరకారీ కావాలో అదంతా నేను ఆర్గానిక్ లో పండుకుంటా, వేరే కడ ఇంకా తెస్తలే. మూడేళ్ళు ఇంకా హాస్పిటల్ మొత్తం చూసేలే మేము. అందుకోసము మా ఫ్యూచర్ కరెక్ట్ గా మేము తిని మాకు డబ్బులు ఆవశ్యకత, వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఆరోగ్యమో బాగుండాలా, అందుకోసము ఆర్గానిక్. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, ఒక రైతుకి ఇట్లాంటి అభిలాష ఉంటే దేశమే బాగుపడుతుంది. సో తన ఆరోగ్యం బాగుండడంతో పాటు ఇతరుల ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆర్గానిక్ ప్రోడక్ట్లోనే తీస్తే సో ఇట్లా ఉపయోగం ఉంటుందని ఒక రైతు చెప్పండి. నేను ఫస్ట్ టైం ఎంతోమంది రైతుల దగ్గరికి, ఆర్గానిక్ పండించిన రైతుల దగ్గరికి వెళ్ళాను, కానీ ఈ విధంగా మేము బాగుపడడంతో పాటు ఇంకొకరు కూడా బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి రైతు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా ఈ రైతుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మీ సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నాగేశ్వర రెడ్డి. ఈరోజు మనం అంటే ఈ మధ్య ఎక్కువ కర్ణాటకలో తీసుకున్నా, నేను ఇక్కడే ఉంటా కాబట్టి కర్ణాటకలో ఎట్లా చేస్తున్నారు, ఏంటి వ్యవసాయం ఎట్లుంది, ఎట్లా లాభాలు తీస్తున్నారు అంటే చెప్పాను. సో అందులో భాగంగా ఇది వచ్చేసి నాటి టమోటానే. సో అందులో వచ్చేసి తీగ లలినటువంటి టమోటో. సో అది అందులో ఇది వచ్చేసి మొత్తం ఆర్గానిక్. మన దగ్గర ఈ ఆర్గానిక్ తగ్గిపోయి ఇప్పుడు ఎక్కువగా ఆర్గానిక్లోనే వస్తుంది కదా. సో ఆర్గానిక్లో మంచి డబ్బులు సంపాదిస్తున్నారు రైతు. సో అది ఎట్లా చేస్తున్నారు ఏంటి, సో సదా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు ఏం పేరు? నా పేరు కుమార్ అంట. కుమార్. సో ఇప్పుడు ఎంత ఇది జమీన్ ఎంత ఉంది? జమీన్ 20 క్వింటలు. 20 క్వింటల్ అంటే ఇక్కడ 20 క్వింటల్ అంటారు. సో మన దగ్గర సో హాఫ్ ఎకరా అంటాము, ఇక్కడ కుంటలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో ఇది ఏం రకం ఇది టమోటా? ఇది నాటి మంగళం అంట, దీన్ని హైబ్రిడ్ పేరు. ఇది సీడ్స్ నర్సరీలా చెట్లు ఒట్టు పోపించి మేము తెచ్చి జమీన్ లో నాటేసేస్తాం. మీరే పెంచిస్తారు? మేమే పెంపిస్తాం జమీన్ లో. మీరు అంటే ఇత్తనాలు ఎత్తుకుపోయి? ఇత్తనాలు ఎత్తుకొని నర్సరీకి ఇచ్చి ఆ చెట్లు పెంచేసుకొని ఎత్తుకొని వచ్చి జమీన్ లో వేస్తాం. ఆర్గానిక్ ఇత్తనాలు ఇస్తారు మీరు? కంపెనీ ఇస్తారు, మీరు బయట తెస్తారా? లేదు, మేము వసకొట్టేలా ఆర్గానిక్ ప్రోడక్ట్ అంట ఒక ల్యాబ్ ఉంది, అక్కడ ఇంకా తెచ్చి మేము ఇత్తనాలు ఇస్తాం. వసకొట్టలో ఉంది సెపరేట్ గా దీని గురించి? ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది హోస్కోట. ఎల్ఎంఎల్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఇది అంటే ఎన్ని రోజులు పెంచిస్తారు మీరు అక్కడ మొక్కని? 22 రోజులు పైరు మొక్కలు తెస్తాము. ఇక్కడ పెట్టి 52 దినాలు అయింది. ఈ మీరు తెచ్చి? మేము తెచ్చి 52 రోజులు అయింది ఇక్కడ భూమిలో వేసి శాంపుల్ వచ్చింది. మేమా అక్కడ నర్సరీలో మీరు ఒక్కొక్క మొక్కను పెంచడానికి ఎంత? 20 పైసలు ఒక్కొక్క మొక్కకి. 20 పైసలు 20 పైసలు ఇన్ని మొక్కలని వాళ్ళు ఇస్తారు? 6000. ఎన్ని రోజులు పెంచుతారు? 22 దినాలు. 22 దినాలు 22 దినాలు పెంచి 20 పైసలే? 20 పైసలు. 20 పైసలు చాలా తక్కువే. ఇత్తనాలు మేమే తెచ్చిస్తాం కదా. ఇత్తనాలు మీద వాళ్ళు పెంచి 10 గ్రాములు 20 గ్రాములు ప్యాకెట్ ఎత్తుకంపై ఇచ్చేస్తాం మేము. వాళ్ళు నర్సరీలో నీటిలో పెంచితే బిరిన వచ్చేస్తుంది, అందుకని మేము నర్సరీకి ఇచ్చేస్తాం. ఓకే, 22 దినాలు అయిన తర్వాత మీరు తెచ్చి? మేము తెచ్చి భూమిలో పెడతాం. భూమిలో పెడతారు. ఇప్పుడు ఆ ఇత్తనాలకి పెంచినందుకు ఎంత ఖర్చు వచ్చింది మీకు? 60 పైసలు వస్తుంది ఒక చెట్టుకి. 60 పైసలు. 60 పైసలు. ఇప్పుడు 20 క్వింటల్ అంటే అర్ధ ఎకరా జమీన్కి ఎన్ని? 6000. 6000. 6000 మొక్కలు వేసినారు? వేసినాం. ఓకే, 6000 మొక్కలకి 6 x 36 3600 రూపాయలు ఖర్చు వచ్చేసింది. ఖర్చు వచ్చింది ఈ మొక్కలు వేసేందుకు. ఇవి ఇప్పుడు ఈ తీగ ఈ కట్టెలు ఇవంతా ఎట్లా? ఇది కొట్టక గొబ్బరం వేసినాము. మా ఇంట్లోనే జువాలు ఉండవి, నాటి జువాలు. అక్కడ ఇంకా నాటి ఎద్దులు ఉండవి, జువాలు ఉండవి. అది సోల అలా కాదు కదా, నేను ఎరువు గురించి కాదు, ఈ కట్టెలు ఇవి తీగలు ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ పురుకోసలు కదా. ఓ కడ్డీలు అనుకోండి నేను, కాదు కడ్డీలు కాదు, చాలా తక్కువ రేట్ లో చూడండి. ఈ తంతు ఒక్కటే కాస్ట్, మిగిలినదంతా ఈ కట్టె పెట్టేసి ఈ ఒక కడ్డీ ఒకటే రేటు పడుతుంది. సో దానికి పురి మన దగ్గర చిన్న పురి దొరుకుతుంది, పెద్ద పురి కాకుండా చిన్న పురి, మనం చుట్టే పురి దొరుకుతుంది. ఏంది ఉంటైతే చాలా అయ్యేటట్లుంది ఇది. సో ఇది అంటే చిన్నప్పటి నుంచే కట్టాలా ఇది పురిని? చిన్నప్పటి నుంచి అంటే 22 రోజులకి మేము చెట్టుని 22 దినాలకి ఇంకా తెస్తాము. ఇది పెట్టిన భూమిలోకి పెట్టిన 22 రోజులకి 1.5 అడి పైకి పెరుగుతుంది. అప్పుడు ఇంకా కడితే చెట్టు చాలా డెవలప్ అవుతుంది, ఈ హైట్ వచ్చేస్తుంది. పైకి ఈ హైట్ వస్తుంది. ఒక చెట్టుకు వచ్చి 18 కేజీలు ఇంకా 20 కేజీలు ఇడివరి వస్తుంది.
అట్లా కడితే పైకి కడితే 18 నుంచి 20 కిలోల వస్తుంది. కిందికి వదిలేస్తే కొన్ని డాగ్ కింద పడే ప్రతిదానికి డాగ్ వచ్చేసి అది అది తీసుకోరు. ఇప్పుడు ఆర్గానిక్ లోనే పండిస్తున్నారు, కదా ఇప్పుడు ఈ ఎందుకు ఆర్గానిక్ లో పండించడం? ఆర్గానిక్ అంటే ముందు ఫ్యూచర్ మా బిడ్లు ఇవి కెమికల్స్ తినే అప్పటి నుంచి లేకుండా కాయలంతా వస్తాయి. మా తాత ముత్తార కాలంలో ఏడాదికి 2 పంటలే ఒక పంట పెడదరు, ఇప్పుడు 4 పంటలు తీస్తా ఉన్నాము. అది తిన్నాను మేము ప్రయోజనం గట్టిలే మనుషులు, అందుకోసము ఇప్పుడు నేను 3 ఏళ్ళు ఇంకా ఆర్గానిక్ పండుతా ఉన్నాను. మా ఇంటికి ఏం తరకారీ కావాలో అదంతా నేను ఆర్గానిక్ లో పండుకుంటా, వేరే కడి ఇంకా తెస్తలే. 3 ఏళ్ళు ఇంకా హాస్పిటల్ మొక్కం చూసేలే మేము, అందుకోసము మా ఫ్యూచర్ కరెక్ట్ గా మేము తిని మాకు డబ్బుల ఆవశ్యకత, వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఆరోగ్యమో బాగుండాలా, అందుకోసము ఆర్గానిక్. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, ఒక రైతుకి ఇట్లాంటి అభిలాష ఉంటే దేశమే బాగుపడుతుంది. సో తన ఆరోగ్యం బాగుండడంతో పాటు ఇతరుల ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆర్గానిక్ ప్రోడక్ట్లోనే తీస్తే సో ఇట్లా ఉపయోగం ఉంటుందని ఒక రైతు చెప్పండి. నేను ఫస్ట్ టైం ఎంతోమంది రైతుల దగ్గరికి, ఆర్గానిక్ పండించిన రైతుల దగ్గరికి వెళ్ళాను, కానీ ఈ విధంగా మేము బాగుపడడంతో పాటు ఇంకొకరు కూడా బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి రైతు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా ఈ రైతుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మీ పేరు ఏం పేరైనా మర్చిపోతుంది? కుమార్. కుమార్ కదా, సో కుమార్ గారు ఇప్పుడు ఓకే ఇప్పుడు వచ్చింది ఒక ఒక చెట్టుకి 18 నుంచి 20 కిలోల దిగుబడి వస్తుంది నాటి టమాటా. నాటి టమాటా. సో దీన్ని మీరు ఎక్కడ ఎక్కడెక్కడ ఇస్తారు, ఎంత పోతుంది? మేము మార్కెట్ రేటు గవర్నమెంట్ వాల్యుబుల్ రైతుని ఇంకా ఈ తర అంటే మాకు మెసేజ్ వస్తుంది 20 రూపాయలు ఆ సరాసట్టు. కెమికల్స్ పండినది 20 రూపాయలు అంటుంటే మేము ఆర్గానిక్ లో పండినది 60 రూపాయలు సార్ కిలోకి. కెమికల్ లో పండినది కిలో 20 రూపాయలు తీసుకుంటారంట, అదే ఆర్గానిక్ లో పండింది 80 రూపాయలు కిలో తీసుకుంటారంట. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? మన దగ్గర యాక్చువల్గా టమాటా 20 రూపాయలు పెట్టినకి ఓమ్ ఇంత కాస్ట్ లేదా 30 రూపాయలు ఇంత కాస్ట్ అంటాం, అదంతా కెమికల్స్ లో. అదే 80 రూపాయలు ఉన్నది ఆర్గానిక్ లో పండింది 80 రూపాయలు, అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మీరు ఇంత రేట్ అనుకుంటారు, సో ఎట్లా కనుక్కుంటారు ఇప్పుడు ఆర్గానిక్ ఏది నార్మల్ ఏది ఎట్లా ఇస్తారు, ఎక్కడికి వెళ్తారు? ఇది మేము ఆర్గానిక్ అంటే ల్యాబ్కి వేసి చెక్ చేస్తారు, దాంట్లో 100% ఆర్గానిక్ ఉంటే 80 రూపాయలు రేట్ ఇస్తారు, దాంట్లో 20% 15% ల్యాబ్లో రాకపోతే ఆర్గానిక్ రాకపోతే మాకు 80 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ ఇంకొక పంటకి 100% పండాలా అంటే ఛాలెంజ్ చేస్తారు రైతుకి. రైతు మేము అదే ఆర్గానిక్ పండి 100% రావాలంటే ఛాలెంజ్ మీద పండుతాం. ఓ ఖచ్చితంగా ఆర్గానిక్ రావాలని చెప్పి పండుతారు. సో దానికి కారణం ఏంటంటే మీరు ముందు కెమికల్స్ వేయడం వల్ల 100% రావట్లేదు. 13 ఇయర్స్ ఇంకా మేము మా తాత పోయినట్టు ఇంకా మా డాడీ కెమికల్స్ వేసి పంటలు పండుతా ఉంటే ఆ తర్వాత కెమికల్స్ వేసినాను ఖర్చు ఎక్కువ వస్తుంది, ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ వస్తుంది, మనకు వచ్చే లాభం తక్కువ అయిపోయింది. అట్లా కదండ, ఖర్చు ఎక్కువ అంటే ఈవిడ కెమికల్స్ వేస్తేనే పంట వచ్చేది, కెమికల్స్ వేయకపోతే పంట రాదు. ఇప్పుడు 3 ఏళ్ళు ఇంకా నేను కెమికల్స్ మానేసిండా ఆర్గానికే, ఓ పోస్ట్ పెట్టింది పంటే రాలేదు పోయా. తిరిగి నెక్స్ట్ కాలభాగము ఓ 100% పావు పావు పర్సెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక పంటకి అర్ధము, ఇవిడ 3/4. ఓ 4 సంవత్సరానికి 80% కి తెచ్చిన ఆర్గానిక్. ఓ ఆర్గానిక్ రేంజ్ అన్నది ఒక్కొక్క సంవత్సరానికి పెంచుకుంటా పోయినారు. సో అది అంటే ఒక 10-13 ఏళ్ల నుంచి దీంట్లో అన్ని పురుగుల మందులు వేసి ఇదంతా ఈ భూమి అంతా మొత్తం కెమికల్స్ అయిపోయింది. ఆ కెమికల్స్ వేయడం వలన ఫస్ట్ సంవత్సరం మనం ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే ఎరువు వేసి పండించినా సరే 20% ఆర్గానిక్ వచ్చి 80% కెమికల్స్, అంటే కెమికల్స్ ఆల్రెడీ భూమిలో ఉంది కదా, అది పోవడానికి ఒక్కొక్కేడాది పెంచుకుంటే ఇప్పుడు 4వ సంవత్సరానికి 20% ఆర్గానిక్ తెచ్చి 20 కేజీలకి వచ్చిండా. ఇప్పుడు ఒక చెట్టుకి 20 కేజీలు పండుతాను ఒక చెట్టు. అసలు యావదే బాగా ఫుల్ ఆర్గానిక్ అంటే 35 కేజీలు పండాలా నా యాస. ఒక సెట్టు 35 కేజీలు పసులు పండాలా. ఓకే, 100% ఆర్గానిక్ వస్తే ఒక మొక్క 35 కిలోలు పండాలి. 5 కిలోలు అంటే యార్ రేంజ్ లో? ఇప్పుడు కెమికల్స్ చేసినప్పుడు ఎంత పండుగ అంతా 15 కేజీలు అంతే. కెమికల్ చేసినప్పుడు ఒక చెట్టుకు 15 కేజీలు అంతే, 15 కిలోలు వస్తా ఉండే. ఇప్పుడు ఆర్గానిక్ లో మంచి లోరి ఆర్గానిక్ వేసినప్పటి నుంచి 18 నుంచి 20 కిలోలు వస్తుంది. 20 కిలోలు నెక్స్ట్ సంవత్సరం 30 తీయాలని 35 తీయాలంటే నా యాస. గుడ్ గుడ్ నిజంగా చాలా అభినందించద్దు. ఇప్పుడు ఇవింది కదా మీరు తీసినవి గవర్నమెంట్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది ఎట్లా? నిజాకట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ నిజాకట్.
ఓ నిజాకట్ నిజాకట్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు మీకు మెసేజ్ పంపిస్తారు. మాకు మెసేజ్ పంపిస్తారు. మీకు మీరు ఎట్లా తెలుస్తుంది మీ ఫోన్ నెంబర్ గానీ మీరు మీది ఎట్లా? మేము నెక్స్ట్ పంటలు కెమికల్స్ తను ఇంకా రూడీస్ చేసుకుని వచ్చినాం కదా, మా అకౌంట్ మా ఫుల్ బయోడేటా ఫుల్ అత గొత్తు ఇన్ని ఎకరాలు ఉంది ఇట్లా పంట పండుతాడు అంటే ప్రతి ఒక్కటి అథవా మేము చెక్ చేస్తారు. మేము ఇక్కడ మెసేజ్ పంపిస్తాము, ఈ టేజ్ లో ఉంది ఈ టేజ్ లో వస్తుంది కాయ అంట, శాంపుల్ లో ఒక 5 కేజీలు ఎత్తుకంపోతాము, అతను ల్యాబ్ కేస్తారు, ల్యాబ్ కేసి 80% ఇంకా పైన వస్తే ఒక రేటు, 80% ఇంకా లోపల వస్తే ఒక రేటు, ఒక రేటు సపరేట్ మీరే తీసుకుని పోయి ల్యాబ్ కి ఇస్తారు. ల్యాబ్ టెస్ట్ చేస్తుంది చూడండి కంపల్సరీ. ఏదో ఏదో చాలా మంది ఏమనుకుంటారు అంటే, అంటే మా దగ్గర ఎక్కువగా రాయలసీమలో నేను విన్నది ఏంటంటే రైతుల దగ్గర ఆర్గానిక్ పండించినా అదే డబ్బులు తీసుకుంటున్నారు, తర్వాత కెమికల్స్ వేసి పండించినా అదే రేటు తీసుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు ఎందుకు అనేటువంటి ఉద్దేశం ఉంది అది కాదు. సో గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఆలోచించేది ఏంటంటే, ఖచ్చితంగా ఆర్గానిక్ సపరేట్ డబ్బులు కెమికల్ సపరేట్ డబ్బులు పెడితే సో వీళ్ళలాగా పండించి ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటా. ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వచ్చి టెస్ట్ చేస్తారని చెప్పారు ఇందాక. సో ఎట్లా చేస్తారు, ఎట్లా తీసుకుంటారు? ఒక కాయ ఒక మొక్క పిక్కుంటారు, చాకుల్లో 2 భాగాలు చేస్తారు, దాని లోగో ఇత్తనాలు వస్తాం కదా, ఆ ఇత్తనాలు బ్లాక్ కలర్ వచ్చేసి ఉంటుంది. ఓ దాంట్లో దాన్ని అంటే టమాటాను కట్ చేస్తారా? టమాటాను సెంటర్ కి కట్ చేసేస్తే 2 హోల్స్ చేస్తారు ఇట్లా ఇట్లాగా, దాంట్లో ఒక్కొక్క బీజాలు ఇత్తనాలు ఉంటుంది కదా, బీజా ఉంటుంది నలుపు రావాలి, నలుపు వచ్చేసి ఉంటే అది కెమికల్స్. ఓ నలుపు వస్తే కెమికల్స్, ఫుల్ వైట్, ఫుల్ వైట్ అంటే ఆర్గానిక్, ఆర్గానిక్. సో అది గుర్తుపెట్టుకోండి, టమాటా పండించాలన్నా సరే ఆ మధ్యలో ఇత్తనాలు టమాటా విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనం హాఫ్ కట్ చేస్తే లోపల బ్లాక్ వస్తే అది ప్యూర్ రసాయనిక ఎరువులు వేసి పండించినటువంటిది. అట్లా కాకుండా ప్యూర్ వైట్ వచ్చేస్తే ఆర్గానిక్లో పండించినది చాలా ఈజీ గుర్తు చూడండి. రైతుకు అవగాహన ఉండి చెప్తే ఎంత లాగా చెప్పగలడో, ఒక చదువుకున్న వాళ్ళు ఇదంతా వేస్ట్ అండి. అంటే ఏదో అంటారు కదా, డాక్టర్ దగ్గరికి 10 సార్లు పోయిన వ్యక్తే చేస్తారన్నట్లుగా, రైతు దీంట్లో అలవాటు పడితే ఎంత ఉన్నత భావాలుగా ఆలోచిస్తారో ప్రత్యక్ష ఉదాహరణ ఈ రైతు గారు. సో చెప్పండి ఇంకోటి, ఇప్పుడు మీరు పండించిన దిగుబడి మీరే పీకేసి అక్కడ తీసుకుని వెళ్తారా? మేమే పీక్కొని అక్కడే వెళ్తాము. అది చార్జ్ కమిషన్ గిమిషన్ ఏమీ లే, డైరెక్ట్ ఒక కంపెనీ ఏం రేట్ వేస్తుందో 80 రూపాయలు వేస్తే కమిషన్ గిమిషన్ ఏమీ లే, డైరెక్ట్ మా అకౌంట్ కి వచ్చేస్తుంది 1.5 గంటల. ఓ మీరు అక్కడ ఇచ్చిన 1.5 గంటకు మీ అకౌంట్ వచ్చింది? అకౌంట్స్ అవన్నీ తీసుకుంటారు కదా, 1.5 గంటకు వచ్చేస్తుంది. ఆధార్ కార్డ్ లింక్ అది బ్యాంక్ నిజాకట్ ఉంది, మెసేజ్ వచ్చింది. సో అంటే ఓకే, వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయంట, ఒకవేళ కుదిరితే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆర్గానిక్ మన రాయలసీమలో ఎక్కువ ఆర్గానిక్ ఉంటే అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళు. సో దాని కూడా చూద్దాం. నిజాకట్ హోమ్ డెలివరీ, ఆర్గానిక్ హోమ్ డెలివరీ అంటే వాళ్ళు ఆర్గానిక్ మాత్రమే హోమ్ డెలివరీ అక్కడ ప్రాసెస్ చేస్తారు. ఓన్లీ హోమ్ డెలివరీకి సంబంధించి ఆర్గానిక్ మాత్రమే మొత్తం అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు సప్లై చేస్తారు ఆర్గానిక్. వేరే అంతా ప్రతి ఒక్కటి తరకారీ ఏం పండుతారో ప్రతి ఒక్క తరకారీ పోతుంది. అంటే కూరగాయలు ఒకటేనా లేకపోతే వేరేటి ఏమన్నా? వేరే ఏమి తరకారీ ఐటమ్ ఉందో అన్ని ప్రతి ఒక్కటి తీసుకుంటారు. ఇప్పుడు బియ్యము అట్లాడి కావండా? బియ్యము లేదు, ఓన్లీ కూరగాయలు మాత్రమే. కూరగాయలు మాత్రం కర్ణాటక కూరగాయలు అంటే తరకారీ అంటారు, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. తరకారీ అంటే కూరగాయలు, పండే ప్రతి కూరగాయలు కూడా వాళ్ళు అది మాత్రమే మీరు చేస్తారంట కదా వాళ్ళు. ఓకే, ఇప్పుడు అన్న మీకు 1/2 ఎకరా వేసారన్నారు కదా, సో ముందు కొంచెం వేసారు అది అయిపోయింది, సో ఇప్పుడు మళ్ళీ పక్కన ఉన్నది వేసారు. ఇప్పుడు దీనికి వచ్చేసి టోటల్ గా మీరు పెట్టిన ఖర్చు ఎంత అన్న 1/2 ఎకరాకి? మేము 1/2 ఎకరాకి 25,000 పడింది. 25,000 లాస్ట్ దాకా? ఓహో లాస్ట్ దాకా 1/2 ఎకరాకి 20,000 స్టార్ట్ శాంపుల్ కాయ వచ్చేదాకా 25,000 వెళ్ళిపోతుంది. ఆర్గానిక్ కెమికల్స్ అంటే 50,000 పైన. ఓ కెమికల్స్ అయితే 50,000 పెట్టుబడి, 50,000 పైన. సో అది ఆర్గానిక్ కి 25,000 వస్తే కెమికల్ కి 50,000 వచ్చేదంట గతంలో ఈయన చేసినటువంటి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మీరు బేరీజ్ వేసుకోవచ్చు, కెమికల్ వేసినటువంటి దానికి 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది, ఆర్గానిక్ 25,000 వచ్చింది. అదే ఆర్గానిక్ లో పండించిన టమోటాకి 80 రూపాయలు కిలో వచ్చింది, కెమికల్ వేసిన దానికి 20 రూపాయలు వచ్చింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో దీన్ని బాగా ఆలోచించండి. ఆర్గానిక్ వేసిన దానికి 50,000 రూపాయలు పెట్టుబడి వచ్చి మనకు 20 రూపాయల వస్తే ఎంత వస్తుందన్న? ఇప్పుడు 20 రూపాయలు అంటే దిగుబడి 1/2 ఎకరాకి ఎన్ని ఎంత వచ్చింది, ఎన్ని టన్నులు వచ్చింది? 30 టన్నులు. 30 టన్నులు అంటే 20,000 రూపాయలు, 1 టన్ను 20,000 రూపాయలు, 20,000 ఆర్గానిక్ లో. అది అంటే 30 టన్నులు అంటే 3×6 20,000 1 టన్ను 20 రూపాయలు కదా, అంటే 3 లక్షలు అంటే 10×20 కదా, 6 లక్షలు అవుతుంది. 30 టన్నులకి 6 లక్షలు అవుతుంది. అదే దీంట్లో అదే ఆర్గానిక్ లో పండించినటువంటి టమోటా 80 రూపాయలు వేసుకుంటే 8 టైమ్స్ అంటే ఇంకో 4 టైమ్స్ కదా, సో 6 అంటే 4×6 24
24 లక్షల రూపాయలు వస్తుంది. అంటే హాఫ్ ఎకరాకి 24 లక్షల రూపాయలు, 25,000 రూపాయలు పెట్టుబడితో 24 లక్షల రూపాయలు వస్తే, అదే కెమికల్ వేయడం వల్ల 50,000 రూపాయలు పెట్టుబడి వచ్చి నీకు 6 లక్షల రూపాయలు దిగుబడి రావడం. అంటే రైతు నష్టపోవడానికి కారణం ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది మీకు బేరీజ్ వేసుకుంటే. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను రైతులకి, అంటే కొత్తగా ఆర్గానిక్ వచ్చే రైతులకు, అట్లాంటి వాళ్ళకు ఈ టమాటా సాగు వలన మంచి లాభాలు ఉన్నాయి. మాది రైతుల రిక్వెస్ట్ ఏమి అంటే, కెమికల్స్ మనము తినేది సలక, వేరే వాళ్ళకి మనంత రైతుకి అవలంబన అయిన ప్రతి ఒక్క వ్యక్తిను రైతుకి అవలంబన అయినాడు. అందుకోసం నేను చెప్తా ఉన్నాను, ఈ ఆర్గానిక్ మనము బలుసుకొని మన దగ్గర కొనుక్కొని పోయేవాళ్ళను ఆరోగ్యంగా ఉండాలా అంటే, రైతు ఆర్గానిక్ పంట పండి మన జనాలతో ఆరోగ్యంగా పెట్టాలనేది నాకే ఒక రిక్వెస్ట్. దిగుబడి ఒక రైతును దిగుబడి వస్తుంది, భూమి బాగుంటుంది, తర్వాత తరాలు కూడా మంచి ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి. మన పెద్దోళ్ళు ఇప్పుడు మా జేజీ చాలా మంది చూసుంటారు 86 ఏళ్ళైనా ఇంత గట్టిగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు తిన్న తిండి ఆర్గానిక్ తినడం. సో ఇప్పుడు ఇవంతా తినేసి ఇప్పుడు కెమికల్స్ తింటే 35-40 ఏళ్ళకి 80 ఏళ్ళు ఆయాస్సు మనకు అయిపోయింటుంది. ఇంకా ముందరా కెమికల్స్ తింటా పోతే ఆఫ్టర్ ఆల్ 20 ఏళ్ళకే సుస్తు మనిషి అనే ప్రాణి 20 ఏళ్ళకే సుస్తు అయిపోయింటారు. దాంట్లో నానా పుట్ట కాయలలో డబ్బులు లేక హాస్పిటల్ అవి ఇవి కడగాలనికి ఇంకొక 200 ఏళ్ళకి మనిషి అనే ప్రాణి భూలోకంలో ఉండేదేలే అనే మాది ఒక తర ఊహే. తినడం వల్ల ఇట్లా అయిపోతుంది జనం. అందుకోసము ప్రతి ఒక్క రైతును రిక్వెస్ట్ అంటే ఆర్గానిక్ లా పండండి, మన ఆరోగ్యము కరెక్ట్ గా పెట్టుకొని ఆ తరకారి తినేవాళ్ళు ఆరోగ్యము కాపాడండి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సో మీరు ఏమైనా చదువుకున్నారా? ఎస్ఎల్సి చదువుకున్నారు. నానాతర జాబ్లు మా డాడీ పుడికే నాకు యావది ఆవశ్యకత లే, ఒకరు నీ పొండల్లా ఒకరికి నేను వేయాలా అనే నా ఆశ. ఓకే, అందుకోసం ఇవి 30 ఏళ్ళు ఇంకా నేను ఈ వ్యవసాయంలోనే అవలంబన చిన్నప్పటి నుంచి. అంటే ఈయన మాటలు కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. ఈయన చెప్తున్నది ఏంటి అంటే వాళ్ళ తండ్రి అంటే ఈయనకు ఉద్యోగం చూపించాలని చాలా వెతికినారంట, కానీ దొరకలేదు. దొరకపడం వల్ల 30 సంవత్సరాల నుంచి ఇదే పంట పండిస్తున్నా, నాకు ఇదే ఇష్టము అని ఈ రైతు చెప్తున్నారు. సో కొన్ని మన పదాలు వీళ్ళ పదాలు కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి, కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోలేము. సో ఇది సో అందుకే ఇంకా ఏం లేదు కదా. సో మీరు చెప్పేది ఇంకా అంతే. సో ఇది ఫ్రెండ్స్, అంటే నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, కానీ ఒక మంచి రైతును నేను ఇవాళ చూడగలను, చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. సో రైతుకు ఇంతటి అవగాహన ఉండడం కూడా చాలా చాలా ముఖ్యం. సో ఆర్గానిక్ వేయడానికి ప్రయత్నించండి, భవిష్యత్ తరాలకి మంచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సో అది ఈయన చెప్పండి. ఎరువు మీరు ఎరువులు మేకలు వేస్తున్నారు కదా? జీవాల ఎరువు, ఎద్దులు మేకలు ఎరువు, తిరిగా బేవునిండి, యాప పిండి, కాణిక పిండి. ఓకే, అవి మెయిన్ ఇది అడగడం మర్చిపోయినా ఏమేమి వేస్తారు? దీనికి ఫస్ట్ మేము కొట్టిక గొబ్బర, తిప్పె గొబ్బరం వేసి చెట్టు మొక్కలు పెట్టేస్తాము. అంటే ఏంటి అది? ఎద్దులు ఎద్దుల పేడ 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 జీవాల ఎరువు రెండు వేస్తారు. ఫస్ట్ వేస్తారు, ఫస్ట్ వేసేసి జమీన్ అచ్చకట్టు క్లీన్ మాకు యావ తర కావాలో ఆ తర చేసుకుని మొక్కలు పెట్టేస్తాము. 22 రోజులు అయిపోయిన మెట్టికి యాప చెక్క, యాప పిండి, యాప పిండి, యాప పిండి, యాప పిండి, కాణిక పిండి, తిరిగా ఇది ఎరువులు గొబ్బర నేనే సొంతం చేసుకుంటా. అది ఎట్లా చేస్తా? అది మాన ఉంటుంది, ఎండిండి ఆకు, ఎండిండి ఆకు అంతా ఎత్తుకొని ఆవు పేడ స్టెప్ బై స్టెప్. ఓకే ఓకే, ఇది మనము ఘనజీవామృతం ఉంటది కదండి మన తెలుగులో, అది చెప్పండి. ఓకే ఓకే, ఈ ఎండిపోయింది ఆకు అలము కాంగ్రెస్ చెట్టు ఒగ్గు ముక్కను పరేసే ఆవశ్యకత లేదు. ఓకే ఓకే, అంతా ఒక తెట్టి, ఒక 6 అడీలు ఎలుపు, 8 అడీలు జంపు, ఒక తట్టి కట్టేసి దాని లోపలికి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ పేడ, ఒక స్టెప్ తరుగు వేసేసి దాంట్లోకి ఎరువులు తెస్తాం. జీకే వికెల మాకు ఇక్కడ బెంగళూరు జీకే వికెల ఎరువులు ఇస్తే సిక్కుతుంది. 1/2 కిలో తెచ్చి ఇడిసేస్తే 3 ఏళ్ళు అది అట్లే ఉంటుంది. వానపాములు, వానపాములు అవి గొబ్బరం చేస్తూ ఉంటుంది. ఒక నెలకి 100 కేజీలు ఇంకా 200 కేజీలు గొబ్బరం ఇస్తుంది. చెట్టుకి మా లిమిట్ రైతునికి అంతంత వేసుకొని పోతా ఉంటాం. అదే అదే నేను చెప్పేది కూడా, మా దగ్గర ఘనజీవామృతం ఉంటాం. దీన్ని ఘనజీవామృతం ఇట్లా తయారు చేస్తాం, వానపాములు వేసి ఇవి పేడ వేసి మళ్ళీ ఆకులు అలుగులు వేసి మళ్ళీ దానిపైన ఏమైనా కూరగాయలు కులిపోయినటువంటి అవి వేసేసి అన్ని వేసేస్తాం. అట్లా చేసి ఘనజీవామృతం నేను చెప్పిన దాకా. నెక్స్ట్ ఈ పులుగులు అది వచ్చేసి ఇది వేస్తారు, వేస్తాము సాల్వ్ చేసేస్తాము. అది అయిపోయిన మెట్టుకి ఈ యాప పిండి కాణిక పిండి అనేది పైన వేసేస్తాము. దానిపైన వేసేసి మూసేస్తాము. ఆ మెట్టు ఇంకా ఈ
ట్రిప్స్ మెట్స్ అనేది టమాటాకి జాస్తి. దానికి మేము ఏం చేస్తామంటే దీనికి వచ్చేటువంటి రోగాలు, రోగాలు ఏమంటారు దాన్ని, ట్రిప్స్ మెట్స్. ఓకే, తెలుగులో ఏమంటారో నాకు ఇది అర్థం కాలేదు. ఓకే, ట్రిప్స్ మెట్స్ మామూలు ఇవికే చెట్టుకి, టమాటా చెట్టుకి నానా రోగాలకి ట్రిప్స్ మెట్స్ ఎక్కువ మూల కారణము. అంటే ఆకు ముడుచుకోవడము, ఆకు చల్లబడము, అది ఈ పొసరుగా ఉంటుంది కదా ఈ కాయ, ఈ పైన మన లవణాంశాలు అంతా తినేసి బరే లొద్ది ఇడిసి ఉంటుంది. ఓ, మొత్తం తినేసి తినేసి అంటే పాలిపోవడం, కాయ అనేది పాలిపోతుంది అనమాట పైన. ఆ పురుగు మొత్తం దాన్ని తినేస్తే అది తెల్లగా, అది వేస్ట్, అది అది వేస్ట్. దాంట్లో ఏమి వచ్చినా మీరు ఏం చేస్తారు? మేము ఇది గోమృతం అంటే తయారం చేస్తాం. జీవామృతం, గోమృత అది నల్ల మన్ను. మేము జీవామృతం అంటాం దాన్ని. ఈ పుట్టమన్ను, ఈ పుట్టమన్ను కాదు, చెరువులో చిక్కుతుంది నల్ల మన్ను మట్టి, మా దగ్గర అది వేస్తాము. 10 లీటర్లు గోమూత్రం, 101 తర పాలు వచ్చే ఆకు వేసేసి 1 నెల రోజు దంతా ఆకు, 100 101 ఆకు పాలు రావాలా. యాకన్నా కావచ్చు, ఇట్లా గిల్లితే పాలు రావాలా. అట్లా ఆకు 101 ఆకు అర్ధ కిలో తెచ్చి 1 డ్రమ్కేసి 1 నెల రోజులు దాంట్లోకి 15 లీటర్లు గింజలము, 2 కేజీలు ఆవు మూత్రము, 2 కేజీలు నల్ల మున్ను వేసేసి 1 నెల రోజులు దంతా బాగా ముచ్చుడు మేసేసి డ్రమ్లోకి వేసి బాగా మురిగిసేస్తాము. అదంతా కదా బ్లాస్ట్ అయిపోతుంది. నెల రోజులు పెడతారు? నెల రోజులు. మన దగ్గర జీవామృతం 3 రోజులే పెడతారు. నెల రోజులు పెడతాను, చూద్దాం ఒకవేళ వీలైతే అదేమన్నా ఉంటే చూపిస్తాను. నెల రోజులు పెడతాము, అది బ్లాస్ట్ అయిపోతుంది. అదే అప్పుడు తీసుకొని వేరే డ్రమ్ డ్రమ్ ఫుల్ మూత పెట్టేస్తారు. మూత పెట్టేస్తాము, అది గురిగొచ్చేసి బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ అవుతుంది అంటే పగిలిపోతుంది, మూత ఎగిరిపోతుంది. మూత ఎగిరిపోతుంది, పొంగుతుంది, దాన్ని కిడ్చలే, గాలి ఒక చూరు పోకూడదు. అప్పుడు దాన్ని తీసుకొని వేరే డ్రమ్లోకి సొళ్ళే పరద వేసి క్లీన్గా ఇచ్చేసుకుంటాము. దాని తొట్ట అయిన తొట్ట పెట్టేకి కిందకి ఒక 1/2 అడి అంతా ఇసుక మట్టి, దానిపైన పెద్ద జల్లి వేసేసి దానిపైన సొళ్ళే పరదల క్లీన్గా డ్రమ్ ఎంత ఉందో అంతే ఒక తర చీలం తర కుట్టుకున్నాము. దాంట్లోకి పోసేసి కింద ఒక నల్లి ఉంది, 2 లీటర్ల బాటిల్ పెట్టేస్తే ఒక వారంకు 2 లీటర్లు వస్తుంది దాంట్లో. అది 100 లీటర్ల నీళ్ళకి మిక్స్ చేసుకొని సింపుల్ వేసేస్తాం. ఓ, స్ప్రే చేస్తాం, స్ప్రే చేస్తాం. ఓ, నేను ఫస్ట్ టైం వింటున్నా. అంటే ఇంతకాలం ఘనజీవామృతం జీవామృతం విన్నారు, కానీ ఇది కొత్తగా ఉంది. వాళ్ళకి కుదిరితే నేను అన్ని చూపిస్తాను. ఒకవేళ ఏమన్నా ఉంటే ఉన్నాయన్నా మీరు ఇప్పుడు ఉన్నదా? లేదు, అక్కడ గోశాల దగ్గర మేము చేస్తాం. ఓ, దూరం చేస్తారా? ఓకే ఓకే, పర్వాలేదు. ఈ తెలిసినా కూడా సరిపోతుంది. సంసారం ఉన్నాం కదా, ఇక్కడ అంతా చేయకూడదు. అవునవును, కష్టం. స్మెల్ ఫుల్ స్మెల్ గోశాల దగ్గర తయారు చేస్తారు. అంటే వాళ్ళకి ఇస్తారు, మీరు తయారు చేస్తారు? మాకెంత కాలం మేము అంత తయారు చేసుకుంటాం. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తారు? ఓకే ఓకే. మేము మాకి అనుభవం ఉంది కదా, మేము చేస్తే వాళ్ళు 1 లీటర్ 200 రూపాయలతో బేరే వాళ్ళకి సేల్స్ చేసుకుంటారు. మా ఇట్ల రైతులకి 200 రూపాయలు లీటర్, 1 లీటర్ 200 రూపాయలు 100 లీటర్లకు అవుతుంది. అది 100 లీటర్లు ఖాళీ నీళ్ళకి వేసి ఆ గోమృతము 100 లీటర్లకు మిక్స్ చేసుకుని ఫ్రై చేస్తే కెమికల్స్ 5000 రూపాయలు కెమికల్స్ మందు కొట్టినంత పోవడం ఉంటుంది. ఓకే ఓకే. ఓ, విషయము. సో ఇంకొకసారి చెప్పనన్నా, చాలామందికి అట్లట్లా అయిపోయింది. ఫస్ట్ నుంచి మీరు ఏమేమి చేస్తారు దీనికి, ఈ పద్ధతి కోసం? 2 కేజీలు నల్ల మన్ను చెరువులా గోడు, దాని జతకి 15 లీటర్లు నాటి ఆవు గింజలము, మూత్రము 101 ఆకు, 101 తరాది ఆకు పాలు వచ్చే ఆకు దాంట్లోకి వేసి 15 లీటర్లు నీళ్ళు వేసి మిక్స్ చేసేసి అంతా క్లీన్గా కలికి ముచ్చులు వేసేసి దానిపైన తూపు మెత్తేస్తే 1 నెల రోజులకి అదంతకదే ముచ్చులు ఓపెన్ అయితే. ఈ 3 వేయాలి, ఆకు, మట్టి, గోమూత్రం. గోమూత్రం ఏమేయకూడదు. ఓకే, ఆ 3 వేసి డ్రమ్ములో బాగా కలికేయాల. 3 గెలికేసి ఫుల్ డ్రమ్ము గట్టి పెట్టేసాలి. పైన ముచ్చులు పైన భారం పెట్టాలి, బరువు పెట్టాలా. ఆ 1 నెల రోజు అయినాక బ్లాస్ట్ అవుతుంది. అది అది పైకి వెళ్ళిపోతుంది. అది తీసుకునేసి వేరే ఇంకొక డ్రమ్లకి, దాంట్లో ఎలా అంటే అంత ఇది మొట్టి ఈ ఆకు అలమంతా వస్తుంది, స్ప్రే చేసేకి మాకి అండలమైపోతుంది, కుదరదు. దానికోసము బ్యారే డ్రమ్లకి వేసుకునేసి దాంట్లోకి తిరిగి నెక్స్ట్ మూత్రం ఉంటుంది కదా, మూత్రము పేడ, అది 5 కేజీలు పేడ తీసుకుని దాంట్లోకి మిక్స్ చేసేసి నీళ్లు పోయాలి డ్రమ్ ఇంకా. డ్రమ్ నిండా నీళ్లు పోసేసి కిందకి డ్రమ్లకు పోయిన ముందే గ్యాప్ ఉంటుందో దాంట్లో ఒక 5 కిలోల పేడేసి ఆ మిగతా దానికి నీళ్ళు వేసేయాలి. మిక్స్ కొట్టేస్తే కిందకి డ్రమ్లకి నీళ్లు పోయకుండా ముందనే ఈ గోమృతం పోయకుండా ముందనే
అర్ధడి ఇసుక, అర్ధడి జల్లి వేసేసి ఒక నెల్లి పెట్టుకోవాలా. 2 లీటర్ ఒకటి బొక్క పెట్టుకుని దానికి కుళాయి పెట్టుకోవాలి. కుళాయి పెట్టుకోవాలా, డ్రమ్ముకి బొక్క పెట్టాలా ఇట్లా? బొక్క పెట్టి నెల్లి పిడిచేసుకోవాలా. ఓకే ఓకే. ఆ డ్రమ్ముకి హోల్ పెట్టి చిన్నది మనము కింద తొలములా పెట్టుకోవాలా. కింద తొలములకి ఇసుక, దానిపైన జల్లి, దానిపైన సొళ్ళే పరదల డ్రమ్ యావతర ఉందో ఆ తర అది దాని కిందకి వేసి దాంట్లోకి పోయాలా. ఓ అంటే బురే నీళ్ళు రావాలా. వడగట్టడం విధానం, వడగట్టే విధానం అనమాట. ఆ వడగట్టే ఎట్లా, ఇసుకలో దాంట్లో వచ్చిన ఆకంతా నిలబడిపోతుంది. నిలబడి కొంచెం ఓన్లీ ఆ ద్రవం మాత్రమే కిందకు వస్తుంది. సో దానికోసం దాంట్లో ఇసుక పెట్టేసి లాస్ట్లో ఒక కొలాయి పెట్టుకుంటారు. ఆ కొలాయిలో ఏదైతే వస్తుందో దాన్ని పట్టుకుంటారు కదా మీరు. దాన్ని పట్టుకొని ఒక వారం బొక్క పెట్టాలి. బొక్క పెట్టి మనం మామూలు నల్లి కొలాయి పిచ్చేసుకుని 2 లీటర్లు వాటర్ బాటిల్ దానికి నేతేస్తే ఒక వారంకి 2 లీటర్లు వస్తుంది. 200 లీటర్లకు అవుతుంది అది. అర్ధ ఎకరా పసులు, టమాటా పసులకి 200 లీటర్లకు మిక్స్. ఓహో, అర్ధ ఎకరా ఉంటే 200 లీటర్లు. పదిహేను లీటర్లు, 15 లీటర్లు గంజలు వేసింటాము, 15 లీటర్లే వస్తుంది. 15 లీటర్లే వస్తుంది. అది ఆవిరి అయిపోవడం అట్లా ఆవి పోయాల పైన. సో దాన్ని 1 లీటర్ను 200 రూపాయలు బయట అమ్ముతారు. సో అది అది కెమికల్స్ ప్రకారం అయితే 5000 రూపాయలు ఖర్చు. 5000 రూపాయలు ఖర్చు వచ్చే ఔషధంకి 2 లీటర్లు గోమృతము పనిచేస్తుంది. ఓకే ఓకే. సో అది 100 ఆకులు, 15 కేజీలు అంతా సేరి 15 కిలోలు. ఓకే, ఆకులు అన్ని కలిపి 15 కిలోలు. అంటే ఇప్పుడు పాలు చాక్ అంటే చాలా మంది ఏంటి అబ్బాయి అని డౌట్ పడతారు. మన దొండకు కూడా అట్లా ఆకు గిల్లితే పాలు వస్తుంది, అంటే తెల్లగా మనకు ఒక చుక్కలాగా పాలు వస్తుంది. అట్లాంటి ఆకులు చెప్తున్నారు ఆయన. ఈ చెట్టు ఇట్లా గిల్లేస్తే పాలు వచ్చేస్తుంది, పాలు వస్తుంది. అట్లాంటి ఆకులు 101 ఆకు మర్రేనా, మర్యాక గానీ ప్రతి ఒక చెట్టు పాలు వచ్చేది ఏమన్నా కానీ వేయచ్చు. 101 ఆకు ఎంచుకోవాలి, ఎంచుకుని దాంట్లో వేసేయాలి. 101 ఆకు చిక్కున్నా పర్వాలేదు, ఒక 25 తరాలైనా ఇంతకు కాంగ్రెస్ కాంగ్రెస్ మొక్క మంచి పని చేస్తుంది. ఓకే ఓకే. దాన్ని మీరు స్ప్రే చేస్తారు? స్ప్రే చేస్తాము. ఓకే ఓకే. ట్రిప్స్ మ్యాట్స్ ఏమి పడలే, రోగం వచ్చలే, క్లీన్ గా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి పసుపు. దాన్ని మీరు ఏ పేరుతో పిలుస్తారు దాన్ని వచ్చిందాన్ని? ఏదంతా ఇప్పుడు మీరు ఎంత తయారు చేస్తారు కదా ఆ దాన్ని గోమృతము, గోమృత అంటాం మేము. గోమృత అంటారు. ఓకే, మనము వచ్చేసి జీవామృతం తయారు చేస్తున్నారు. జీవామృతం 3 రోజులే కలబెట్టేసి చేస్తున్నారు. సో దానికంటే ఎక్కువ పవర్ఫుల్తో వస్తుందని చెప్తున్నారు. సో నిజంగా నేను ఫస్ట్ టైం వింటున్నా. చాలామంది చాలా వీడియోస్లో ఘనజీవామృతం జీవామృతం పెట్టారని ఈ తర పెట్టింది లేదు. సో దాన్ని మీరు స్ప్రే చేసేస్తే మొత్తం అదంతా వెళ్ళిపోతుందా మీకు? దీనికి వచ్చిన ఏమి కిమికీటకాలు వచ్చిన కిమికీటాలు రోగాలు ప్రతి ఒక్కటి దీనికి ఏమీ లేక ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే ఓకే. ఆ తర. సో అది చూడ, నేనైతే ఇట్లాంటి రైతుని ఫస్ట్ టైం చూసానా, ఎప్పుడు ఎప్పుడు చూసింది లేదు. ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, ఈ విధంగా చేసినటువంటి వ్యక్తిని, సో నిజంగా చాలా చాలా హ్యాపీ. సో ఇట్లాంటి భవిష్యత్ తరాలకు తెలియాలి. సో ఇట్లా తీగ టమోటా వేస్తే లక్షలు సంపాదించి, చాలామంది మా దగ్గర రాయలసీమలో అనంతపురం ఇటు సైడ్ కూడా బాగా సంపాదిస్తున్నారు. రాయలసీమలో టమోటా ఇట్లా పారబోసిన కాలాలు చూసాము. రోడ్డు మీద రైతులు గిట్టుబాటు ధరకు పారబోసిన కాలాలు ఉన్నాయి. సో వీళ్ళు ఓన్లీ టమోటాతో లక్షలు సంపాదిస్తున్నారంటే అసలు నిజంగా చేయాలి. సో నాకు తెలిసి వీళ్ళ అక్కడ ఈ వీళ్ళు ఎక్కడైతే ఇస్తారో వాళ్ళ అడ్రస్లు అవన్నీ ఇస్తాను. ఒకవేళ కుదిరితే ఆర్గానిక్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. సో ఒకవేళ కుదిరితే చూడండి, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, సో మన దగ్గర రాయలసీమలో కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తే భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము, అట్లే రైతులు కూడా బాగుపరిచిన వాళ్ళం అవుతాము. సో మీకు తెలియని వాళ్ళు ఎవరంటే దయచేసి ఈ వీడియో దయచేసి షేర్ చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే నేను సదా రైతు నెంబర్ తీసుకుని నా దగ్గర పెట్టుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కనుక్కొని చేస్తాను. ఎందుకంటే రైతులకు ఈ విధంగా నెంబర్ ఇస్తే వాళ్ళు చంపేస్తారన్నమాట. వాళ్ళకు కంటిన్యూగా వాళ్ళకి ఫోన్లు చేసుకోవడమే ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ వాళ్ళ నెంబర్ ఇస్తాను. సదా రైతు నా దగ్గర పెట్టుకొని ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ నా వాట్సాప్ వాయిస్ మెసేజ్ ఇస్తే ఆయనతో కనుక్కొని మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, నమస్తే. ఇక్కడ రోగం వచ్చేసింది, ఇక గోమృతం స్ప్రే చేసిందానికి చెట్టు చూడి ఓకే ఓకే చచ్చిపోయే దశలో ఉన్నదాన్ని ఆ గోమూర్తం కొట్టడం వలన నీట్గా నీట్గా వచ్చింది. ఓకే ఓకే. దానికి ఉన్న తెగులు అంతా పోయి నీట్గా వచ్చేసింది, నీట్గా వచ్చింది. ఓకే. సో ఇది గుడ్ గుడ్.